తెలంగాణ ఆదిలాబాద్ కొమరమి వాస్వాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం వికారాబాద్ సంగారెడ్డి జిల్లాలోని అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది చెప్పి వాతావరణ శాఖ చెబుతోంది తెలంగాణలోని ఆదిలాబాద్ కొమరమి వాస్వాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్ సిరిసిల ఇలా అక్కడ కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం మహబూబాద్ వరంగల్ హన్మకొండ జనగాం సిద్దిగిరి భువనగిరి హైదరాబాద్ యాదాద్రి భువనగిరి హైదరాబాద్ వికారాబాద్ సంగారెడ్డి మెదక్ ఈ ఆయా జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపుతుకున్న వర్షం పడే అవకాశం ఉంది చెప్పి వాతావరణ శాఖ చెబుతున్న పరిస్థితి ఇక్కడ మనం నోట్ చేసుకున్న పాయింట్ ఏంటంటే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది చెప్పి చెప్తున్న పరిస్థితి సో ఆల్రెడీ నేను మీకు చూపించాను ఏ ఏ ప్రాంతాల మీద ఆ ప్రభావం ఎక్కువగా ఉండబోతుంది దీనికి సంబంధించి అయితే పద్దెనిమిది నుంచి పంతొమ్మిది చూసుకుంటే కనుక దాదాపు ఇక్కడ చాలా చోట్ల వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పి ఇక్కడ ఇక్కడ మాత్రం భారీ వర్షం అనేది కూడా ఇక్కడ కనిపించ ఇక్కడ కొన్ని ప్రాంతాలు మాత్రం అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి చెబుతున్న పరిస్థితి ఇక్కడ మాత్రం ఎస్ పద్దెనిమిది నుంచి పంతొమ్మిది చూసుకుంటే కనుక ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి భారీ నుంచి అతి భారీ వర్షాలు ఎస్ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే పరిస్థితి ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ చెబుతుంది ఎక్కడ ఎస్ తెలంగాణలో ఆద్రాబాద్ కొమరభి ఆసరాబాద్ జగిత్యాల పెద్దపల్లి ఖమ్మం రంగారెడ్డి హైదరాబాద్ బేచల్ మల్కాజ్గిరి జిల్లాలోని అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటే కనుక కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం వెళ్ళినప్పుడు ఒకటి నాశాలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఇక్కడ మనం చూడొచ్చు అలాగే దాదాపు అదే పరిస్థితి ఇరవై ఇరవై ఒకటి కూడా ఉంది ఇక ఇరవై రెండుకి రా తెలంగాణ రాష్ట్రంలో తెలుగు మన మోస్తరు వర్షాలు నెగచోడ్లు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి ఇంతకీ నెక్స్ట్ ఎలా ఉండబోతుంది వాతావరణ శాఖ వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారు ముందుగా తెలంగాణకు వెళ్దాం తెలంగాణకి సంబంధించిన వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారు అలాగే తర్వాత వైజాగ్కి సంబంధించిన ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారు బ్యాక్ టు బ్యాక్ చూద్దాం ముందుగా తెలంగాణకి సంబంధించిన తెలంగాణ వాతావరణ విభాగం ఏమంటుందో చూద్దాం తెలుగు రాష్ట్రాల్లో గడిచిన వారం రోజుల నుంచి భిన్న వాతావరణం కనిపిస్తుంది వచ్చే మూడు రోజులు వాతావరణం ఎలా ఉండబోతుంది అనే అంశాలు మనతో చెప్పడానికి ఐఎండి సీనియర్ అధికారి శ్రావణి ఉన్నారు వారితో మాట్లాడదాం మేడం చెప్పండి వెదర్ ఫోర్ ఏ విధంగా ఉంది మనకి ఈ ఉత్తర ఉత్తర జార్ఖండ్ ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం అనేది కొద్దిగా బలహీనపడింది కానీ దాని ఆనుకొని ఉన్న ఉపరితల ఆవర్తనం అనేది దాదాపుగా మనకి దక్షిణ జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లోని దాదాపుగా ఏడు పాయింట్ ఒకటి కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది అంతేకాకుండా మనకి తూర్పు పశ్చిమ ఒక షియార్ జోన్ అనేది ఇరవై డిగ్రీలు నార్త్లో వరకు ఏర్పడడం అయితే జరిగింది దీంతో పాటుగా మనకి వచ్చే నలభై ఎనిమిది గంటల్లో ఒక ఉపరితల ఆవర్తనం వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ ఈ సినాప్టిక్ సిచ్యువేషన్స్ వల్ల ఈ పరిస్థితుల వల్ల మనకి తెలంగాణ రాష్ట్రంలో వచ్చే మూడు రోజులు కూడా విస్తారంగా వర్షాలు కనిపిస్తున్నాయి అన్నమాట మీరు చెప్పినట్టు వాయువ్య బంగాళాతాతంలో ఏర్పడే ఆవర్తనం ఏ విధంగా ప్రభావం ఉండబోతుంది మనకి వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం కానీ అప ఆవర్తనం యొక్క ప్రభావం మనకి తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదుగా ముఖ్యంగా ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల్లోని ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం కూడా ఏర్పించే అవకాశం అయితే కనిపిస్తుంది పరిధిలో రెండు జిల్లాల వ్యాప్తిగా ఎటు సైడ్ ఎక్కువ వర్షపాతం నమోదే అవకాశాలు ముఖ్యంగా ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో అన్నింటిలోని ఈరోజు చూసుకున్నట్లయితే మనకి ఆదిలాబాద్ ఆసిఫాబాద్ కుమరం మంచిర్యాల నిర్మల్ జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతాల్లో ఒకటి రెండు చోట్ల మనకి భారీ వర్షపాతం నమోదే అవకాశం ఉంది అలాగే రేపు కూడా ఈ జిల్లాలతో పాటుగా మనకి కామారెడ్డి వికారాబాద్ ఈ ప్రసర ప్రాంతాల్లో కూడా ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం నమోదే అవకాశం ఉంది రేపు నలభై ఎనిమిది గంటల్లో ఏర్పడే ఉపరితల ఆవర్తన యొక్క ప్రభావం వల్ల మనకి ఎల్లుండు ముఖ్యంగా ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల మనకి భారీ నుంచి అతి భారీ వర్షపాతం కూడా నమోదు ఉంది అలాగే మనకి జిహెచ్ఎంసీ పరిధిలో చూసుకున్నట్లయితే ఈ రెండు రోజుల్లోని కూడా పగలంతా ఆకాశం మేఘావృతమై ఉండి సాయంత్రం జల్లులు కురిసే అవకాశం కనిపిస్తుంది అలాగే ఎల్లుండి మనకి ఈ జల్లులు కాస్త ఇంటెన్స్ జల్లులు అంటే భారీ జల్లులుగా కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది ఇప్పుడు రెయిన్ అలర్ట్స్ ఏ జిల్లాలకు జారీ చేశారు రై రెయిన్ అలర్ట్ అయితే ఆల్రెడీ మేము ఎల్లో అలర్ట్ ఇస్తూ ఉత్తర ఈశాన్ తెలంగాణ జిల్లాలన్నింటికి ఇప్పుడు ఇంత చెప్పబడిన జిల్లాలన్నింటికి మనం అలర్ట్ ఇవ్వడం జరిగింది దీనితో పాటుగా జిహెచ్ఎంసి మరి పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లు కూడా ఎల్లుండి మనకి భారీ జల్లులు కురిసే అవకాశం ఉన్నందుకు అలర్ట్ ఇవ్వడం అయితే జరిగింది నార్త్ ఇండియాలో వరదలు బాగా వస్తున్నాయి ఇప్పుడు తెలంగాణలో కూడా అంతటి వర్షపాతం వర్షాపాతం అంతటి వరదలు వచ్చే అవకాశం ఉందా ప్రస్తుతానికి అయితే అది కనిపించడం లేదు మనకి భారీ నుంచి అతి భారీ వర్షపాతం అయితే నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది మేడం ఈ మిక్స్డ్ వెదర్ కనిపించడానికి గల రీజన్స్ ఏంటి వెళ్ళి నేను ఒక్కటే అనుకోవచ్చా మనం ఏమనుకోవచ్చు ఇది మిక్స్డ్ వెదర్ కాదు మామూలుగా మనకి జూలైలో ఇదే విధంగా మనకి వర్షం ఈ ఉపరితల ఆవర్తనాలు ఏర్పడడం అలాగే అల్పపీడనాలు ఏర్పడుతూ మనకి వర్షపాతాన్ని ఇస్తూ ఉంటాయి కాకపోతే ఉత్తరాదిన మనకి మాన్సూన్ ట్రఫ్ అనేది అత్యధికంగా ఉత్తరాదిన ఉండడం వల్ల దాంతోపాటు ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడడం వల్ల అత్యధికంగా వర్షపాతాన్ని ఇచ్చింది ఈ మాన్సూన్ ట్రఫ్ అనేది మనకి సెంట్రల్ ఇండియాకు వచ్చినప్పుడు మనకి సాధారణ వర్షపాతంతో పాటుగా మనకి కూడా అత్యధికంగా భారీ నుంచి అతి భారీ వర్షపాతాలు నమోదవుతూ ఉంటాయి ఇప్పుడు ఈ జూలై నెలలో వర్షాలు సకాలంలో పా పడతాయా ఈ జూలై నెల అంతా మనకి సాధారణ వర్షపాతం నమోదవుతూ ఉంటుంది గత జూన్లో ఏర్పడిన లోటుని ఈ నెల సాధారణ స్థితికి చేర్చవచ్చు కాకపోతే జూలైతో పోల్చుకుంటే ప్రస్తుతానికైతే సాధారణంగానే ఉంది సో మొత్తానికి ఈ విధంగా వచ్చే మూడు రోజులు